నమస్తే నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 17/1/2022 మండే సోమవారం నాడు ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందో దాని మీద చిన్నపాటి విశ్లేషణ. ఈ మార్కెట్ ఈరోజు సెన్సెక్స్ వచ్చి 61,308.91లో క్లోజ్ అవ్వడం జరిగింది. 85.88 పాయింట్స్ బాంబే సెన్సెక్స్ వచ్చి 85.88 పాయింట్లు 0.14%. ఇక తర్వాత నిఫ్టీ వచ్చి 52.35 పాయింట్లు 0.29% పెరగటం జరిగింది. 18,308.10లో క్లోజ్ అవ్వటం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి -154.25 పాయింట్లు 38,216.15 పాయింట్లలో క్లోజ్ అవ్వటం జరిగింది. ఏవైతే బీఎస్సీ సెన్సెక్స్ 85.88 పెరిగిందో, సెన్సెక్స్లో 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో 30 కంపెనీల్లో 19 కంపెనీలు ప్లస్లో క్లోజ్ అవ్వటం జరిగింది, 11 కంపెనీలు మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. 19 ప్లస్ 11 మైనస్. ఇక ఎన్ఎస్సీలో ఏవైతే ఉన్నాయో 50లో 34 ప్లస్లో క్లోజ్ అవ్వటం జరిగింది, 16 మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఈరోజు బాంబే సెన్సెక్స్ అంటే అప్ అండ్ డౌన్లు అవుతూ బోర్డు మీటింగ్లు ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి, ఓవరాల్గా పాజిటివ్లో క్లోజ్ అయింది. అయిన తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది. 161.50 పాయింట్లు నిఫ్టీ 100 వచ్చి మామూలుగా 57.50 పాయింట్లే. అంటే ఏంది, నిఫ్టీ ఎప్పుడైతే 52.35 పెరిగిందో అదే మాదిరి నిఫ్టీ నెక్స్ట్ 50 మాత్రం బాగా పెరగడం జరిగింది. ఇక తర్వాత ఇవాళ టాప్ గెయినర్స్లో నిలిచిన ఏమిటి అంటే హీరో మోటోకార్ప్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఆల్ట్రా సిమెంట్ ఇవి టాప్ గెయినర్స్లో నిలవటం జరిగింది ఎన్ఎస్సీలో. తర్వాత ఇక ఈరోజు మనకి న్యూస్ వచ్చి చూద్దాం ఏవైతే కంపెనీలు ఉన్నాయో. బజాజ్ ఆటో సెకండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లాంట్ ఔరంగాబాద్లో ఒకటి ఓపెన్ చేస్తుంది. బజాజ్ ఆటో సెకండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్లాంట్ ఒకటి. తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్కి ఆర్డర్స్ రావటం జరిగింది, 1,112 కోట్లు. ఈ కేఈసీ ఇంటర్నేషనల్ ఆర్పీజీ గ్రూప్ గోయంక వాళ్ళ ఈపీసీ మేజర్ అన్నమాట. ఈపీసీ మేజర్ ఆర్డర్ రావడం జరిగింది, 1,112 కోట్లు కేఈసీ ఇంటర్నేషనల్కి. తర్వాత హెచ్ఎస్ఐఎల్ అని ఒక కంపెనీ ఉంది, అది ట్రాన్స్ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ టు ఎస్హెచ్ఐఐఎల్ సెట్ ఫర్ అంటే 630 కోట్లకి దానికి ఆర్డర్ రావడం జరిగింది. ట్రాన్స్ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఎస్హెచ్ఐఎల్ నుంచి హెచ్ఎస్ఐఎల్కి ఆర్డర్ రావడం జరిగింది, 630 కోట్లది. తర్వాత గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ గ్రీన్ఫీల్డ్ సెటప్ చేస్తుంది. అది ఏంటిది అంటే మిల్టింగ్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్చ్ డెరివేటివ్స్ అండ్ పాలియల్స్ సోర్బిటాల్, మాల్టిటాల్, మానిటాల్ కెపాసిటీ 100 టన్స్ పర్ డే. ఇది గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ యొక్క న్యూస్. అదేంటిది గ్రీన్ఫీల్డ్ కార్న్ వెట్ మెల్టింగ్ ప్లాంట్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్చ్ ఒకటి, స్టార్చ్ డెరివేటివ్స్ సంబంధించింది దాని అది సెటప్ చేస్తుంది. అది కెపాసిటీ వచ్చి 1,000 టన్ పర్ డేకి. ఇది గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ యొక్క న్యూస్. తర్వాత వాటక్ వాబాగ్ దుబాయ్ నుంచి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $100 మిలియన్ ఆర్డర్ రావడం జరిగింది వాబాగ్. తర్వాత బ్రైట్కామ్ గ్రూపు బోనస్ ఇష్యూ చేస్తుంది, January 25 బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషను 9 లైసెన్స్ రావడం జరిగింది, 9 సెంటర్లకి. అంటే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అంటే పైప్ లైన్ వేస్తారనమాట ఇళ్లకి, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకి, అపార్ట్మెంట్లకి అవి లైసెన్స్ రావడం జరిగింది ఐఓసీకి, 9 హై పొటెన్షియల్ బేసిస్కి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్కి. తర్వాత మంగళం సిమెంట్కు ఎమాల్గమేషన్ జరుగుతుంది. మంగళం సిమెంటు 1:22 మంగళం టింబర్ ప్రొడక్ట్స్ ఉంది కంపెనీ. ఈ మంగళం టింబర్ ప్రొడక్ట్స్ మంగళం సిమెంట్లోకి కలిసిపోతుంది ఎమాల్గమేషన్. తర్వాత అపోలో టైర్స్ 27.20% స్టేకు సిఎస్సి డెక్కన్ సోలార్ అనే ఒక కంపెనీలో అపోలో టైర్స్ 27.22% స్టేకు ఈ డెక్కన్ సోలార్ కంపెనీలో
పెట్టుబడి పెట్టింది అంటే స్టేక్ కొనుక్కుంది 27.22% 9.33 crore వాల్యూ. తర్వాత ఈ వడ్డీ రేట్లు చైనా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేయడం జరిగింది. ఓన్లీ 0.05, 3.80 ఉంది అంతకుముందు, ఇప్పుడు 3.85 ఉంది, 8.0 చేశారు. 3.85% ఉండే అంతకుముందు, ఇప్పుడు 3.80 చేశారు చైనా వాళ్ళు. తర్వాత ఈరోజు ఎఫ్ఎండ్ఓలోకి ఒక 4 కంపెనీలు బ్యాన్లోకి వెళ్ళటం జరిగింది. ఒకటి ఎస్కార్ట్స్, 2 ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, 3 ఐడియా, 4 సేల్. ఈ 4 కంపెనీలు బ్యాన్లోకి వెళ్ళటం జరిగింది. తర్వాత మిండా ఇండస్ట్రీస్కు, రానే హోల్డింగ్స్కి ఈ మ్యాండేటరీ అంటే ఏంటిది, రేపు రాబోయే 1 అక్టోబర్ నుంచి 4-వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మ్యాండేటరీ ఒకటి గవర్నమెంట్ పాస్ చేస్తుంది బిల్లు. 1 అక్టోబర్ నుంచి మ్యాండేటరీ ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో కూర్చునే వాళ్ళకు కూడా ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ. అంటే కొత్త వెహికల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ ఏదైతే ఉందో కొత్త వెహికల్స్ ఎయిర్ బ్యాగ్స్ 6 ఉండాలి. అంటే ఏంది, డ్రైవర్ పక్కన మళ్ళీ వెనకాల కూర్చునే వాళ్ళకు కూడా ఎయిర్ బ్యాగ్స్ కారులో ఉండాలి అని మ్యాండేటరీ చేయటం జరుగుతుంది. మళ్ళీ సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండాలి అనేది ఒక రూలు. అది ఎవరికి బెనిఫిట్ అంటే మిండా ఇండస్ట్రీస్కును రాణి హోల్డింగ్స్కి బెనిఫిట్ అవుతుంది. ఏది ఆ ఎయిర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ యాక్సెసరీస్ కిందకి వస్తుంది, ఏది కార్లకి 4-వీలర్స్కి. తర్వాత హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ బైబ్యాక్ 1,000 కోట్లకి చేస్తుంది. తర్వాత హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఏవైతే ఉందో అది డిజిటల్ బిజినెస్ని ఎన్ఎక్స్టీ డిజిటల్ అని ఒక హిందూజా వెంచర్స్ అనమాట, దాని పేరు హిందూజా వెంచర్స్, పాత పేరు అది ఎన్ఎక్స్టీ డిజిటల్ దాని పేరు మారింది. దాన్ని హిందూజా గ్లోబల్ వెంచర్స్ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత జేకే పేపర్ ఉంది, అది కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది గుజరాత్ ప్లాంట్లో. అంతకుముందు 4.55 lakhs టన్ పర్ యానం ఉండేది, ఇప్పుడు 6.25 lakhs టన్ పర్ యానం అవుతుంది. అంటే ఏంది, అంతకుముందు జేకే పేపర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అంతకుముందు 4.55 lakh tons సంవత్సరానికి ఉంటే ఇప్పుడు 6.25 lakh tons పెరుగుతుంది జేకే పేపర్ ప్రొడక్షన్. తర్వాత దాల్మియా భారత్ ఉంది, ఈ దాల్మియా భారత్ వచ్చి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మురళి ప్లాంట్ చంద్రాపూర్లో ఉంది దానికి మహారాష్ట్రలో, అది 2.9 మిలియన్ టన్నుల సిమెంట్ కెపాసిటీ పెరగడం జరుగుతుంది. ఇది దాల్మియా భారత్కి మహారాష్ట్రలో చంద్రపూర్లో ప్లాంట్ ఉంది, అది 2.9 మిలియన్ టన్నులు సిమెంట్ కెపాసిటీ పెరిగింది, ఇది కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అన్నట్టు. తర్వాత హీరో మోటో కార్పు 420 కోట్లతోటి అథార్ ఏటీహెచ్ఈఆర్ అథార్ ఎనర్జీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఇన్వెస్ట్మెంట్, దానికోసం 420 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు హీరో మోటో కార్పు వాళ్ళు. తర్వాత యాస్టర్ డిఎం హెల్త్ కేర్ కంపెనీ, దాని సబ్సిడరీ ఏదైతే ఉందో మలబార్ ఇన్స్టిట్యూషన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక అగ్రిమెంటు గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్ తోటి కాసర్గోడ్ కేరళలో ఉంది, దానికి 140 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు. సబ్సిడరీ కంపెనీ అంటే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ సబ్సిడరీ కంపెనీ, మలబార్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సర్వీసెస్ ఈ కంపెనీ ఏమైంది, గ్రీన్ఫీల్డ్ హాస్పిటల్ తోటి ఒక అగ్రిమెంట్ అయింది, లీజ్ అగ్రిమెంట్. ఏంటిది అది, ఆ గ్రీన్ఫీల్డ్ హాస్పిటల్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో కాసర్గోడ్ కేరళలో ఉంది, దానికోసం 140 కోట్లు పెట్టుబడి పెడుతుంది ఆస్టర్ డిఎం హెల్త్ కేర్. తర్వాత ఆయిల్ ఇండియా కంపెనీ ఉంది, సబ్సిడరీ కంపెనీ, యుఎస్ఏలో నియో బ్రారారా షేల్ ఎసెట్ యుఎస్ డిసిన్వెస్ట్మెంట్ $25 మిలియన్కి చేయటం జరుగుతుంది ఆయిల్ ఇండియా కంపెనీ సబ్సిడరీ కంపెనీ యుఎస్ఏలో. తర్వాత నిన్న అంటే శుక్రవారం నాడు ఎఫ్ఐఐలు సెల్ చేయడం జరిగింది 1,598.20 crore, డిఐఆర్ మాత్రం బై చేయడం జరిగింది 371.41 crore మొన్న శుక్రవారం నాడు. తర్వాత హెచ్సిఎల్ టెక్ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది స్టార్స్ కెమా అని, దాన్ని $42.5 మిలియన్కి హెచ్సిఎల్ టెక్ బై చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి మీకు అంటే సోమవారం 17 తారీఖు మార్కెట్ అయిపోయింది. మార్కెట్ అయిపోయిన తర్వాత ఏమేం జరిగింది ఎలా అనేది దీని మీద విశ్లేషణ. ఇది ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్ కోసం, ఒక ఇన్ఫర్మేషన్ కోసం, ఇది ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, కంపెనీలో ఏమేం జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి న్యూస్. ఇది మీకు ఒక ఐడియా కోసం. ఇంకా మీకు ఏదైనా అనాలిసిస్ కనుక ఏమైనా ఐడియా ఉందంటే మీరు దీన్ని బట్టి ఈ న్యూస్ని బట్టి మీరు ఆ స్క్రిప్ట్లోకి వెళ్ళి అవి మీరు బై చేయడం కానీ ఏదైనా చేయాలి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.